నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నచ్చిన ఉద్యోగం అందరికీ రావాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు. నచ్చిన ఉద్యోగం అన్నప్పుడు మొదటగా దానికి తగిన యోగ్యత మనకి ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యమం నాలుగు ఉంటాయి. నేను ఉద్యోగం సంపాదించగలను, ధృతి, ఫలానాది సంపాదించాలంటే ఇలా నేను చేయాలి, దృష్టి, దానికి తగిన యోగ్యత నేను సంపాదించుకోవాలి, మతి, నేర్పరితనం. ఈ నాలుగు ఉన్న మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఏనాడు అతను ఎవడు పట్టించుకోలే, కానీ ఆ రోజు అతను ఉపయోగించాడు. ఎవరైనా ఆంజనేయ స్వామి 800 మైళ్ళ వెడల్పు కలిగిన సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళి సీతమ్మని చూచి వచ్చాడు తిరిగి. ఆ మొదటి శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణ చేస్తే ఉద్యోగ ప్రాప్తి అని చెప్పి మనకి స్కాంద పురాణం చెప్తుంది. ఆ శ్లోకం ఏమిటి? తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిచన ఈయేష పదమన్వేష్టుం చారణ ఆచరితే పది. దీంట్లో మంత్రమే ఉందండి అంటారు చాలామంది. అంటూ చాలామంది మంత్రం అనగానే బీజాక్షరాలు ఏవో ఉండాలి అనుకుంటారు. అవసరం లేదండి. ఇంకేతంటే లాలిపాట అన్నప్పుడు ఆ పిల్లాడు ఉంగా 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 అంటుంటే అమ్మకేమర్థమవుతుందండి? దాంట్లో భాష ఉందా ఉంగా ఉంగాకి? ఓ ఉంగా ఉంగాకేమో ఆకలి అవుతుందా అని అడుగుతుంది. ఉంగా ఉంగే భయపడ్డావా అని అడుగుతుంది. మరి ఆ భావం తెలియదా? అలాగే రామాయణ భారత భాగవత శ్లోకాలు కూడా అంతటి అర్థం ఉన్నవి. తతః తతో రావణ నీతాయాః సీతాయాః, రావణాసుని చేత తీసుకుని పోబడిన సీత యొక్క పదం అన్వేష్టం జాడ తెలియడానికి ఈయేష సంకల్పించాడు. ఎలా సంకల్పించాడు? మీరు ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళందరూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చారణ ఆచరితే పది. నేనే వెడుతున్నాను, నేనే అనలేదు. వెళ్ళాల్సిన మార్గం ఇంతకుముందు ఈ మార్గంలో ఎవరైనా వెళ్ళారా? చారణ ఆచరితే పది అంటే ఆకాశంలో వెళ్ళే మార్గాలు తేడా ఉంటాయి. గాలిపటం కొంతవరకే ఎగురుతుంది, పక్షులు కొంతవరకే, విమానం కొంతవరకే, స్పుట్నికులు కొంతవరకే. ఇలా చారణ ఆచరితే పది, తనకంటే ముందున్న వాళ్ళు వెళ్ళిన మార్గం ఏదుందో దాంట్లోంచి వెడతానని చెప్పి బయలుదేరాడు. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకరిచన ఈయేష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది. ఇది శ్రద్ధగా చదవండి. తప్పనిసరిగా 7 శనివారాలు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి. ఇంట్లో ఇది రోజు 108 సార్లు చదువుతూ ఆంజనేయ స్వామికి దానిమ్మ పండు నివేదనగా పెట్టండి 45 రోజులు. దానిమ్మ పండు దేనికి అంటే దాంట్లో గింజల్లాంటివే మన కోరికలు. గింజలు తీయగానే పొర వస్తుంది, పొర తీస్తే మళ్ళీ గింజలు ఉంటాయి, మళ్ళీ మన కోరికలన్నీ అదే బాబుతో. అంచేత ఆంజనేయ స్వామికి సంబంధించి 7 వారాలు దేవతార్చన అక్కడ చేసుకోండి. ఇది చదవండి, శ్రద్ధగా చదువుకోండి. ఉదయం పూట 108 సార్లు, రాత్రి అంటే సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కొని 11 సార్లు చదువుకోండి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణ ఆచరితే పతి.